టీడీపీ నేత పట్టాపి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. పెట్టుకున్న మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తారు సార్. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం కోసం ఒక్కొక్క మీటర్ సుమారుగా 35,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న మాట నిజాం. ఇదే విషయాన్ని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రికి 12 విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ లో పేజీ నంబర్ 50లో చాలా స్పష్టంగా తెలియజేశారు. 6,480.34 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయబోతున్నాం ముఖ్యమంత్రి గారు అని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు తెలియజేస్తే ముఖ్యమంత్రి గారు చాలా ఆనందంగా శబాష్ భలే ఖర్చు పెడుతున్నారా అని చెప్పి ఆయన కూడా చక్కగా తెగ నవ్వేసుకుని దానికి ఒక ఆమోద ముద్ర వేసేసి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ డబ్బులు తన ఖజానాకు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు సార్. దీనిలో ఇంకేమన్నారండి, వర్క్ స్టేటస్ ఎల్ఓఏ ఇష్యూడ్ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఈస్ ఇష్యూడ్, టార్గెట్ డేట్ ఆఫ్ కంప్లీషన్ జూన్ 2023కి మేము ఈ వర్క్లు కూడా పూర్తి చేసేస్తా ఉన్నాం. అదేవిధంగా శాంపుల్ మీటర్ సబ్మిటెడ్ బై ద కాంట్రాక్టర్ వర్ సెంట్ ఫర్ టెస్టింగ్ అండ్ టెస్ట్ రిజల్ట్స్ వర్ రిసీవ్డ్. మీరేమో టెండర్ రద్దు చేశామని చెప్తారు, ఇక్కడేమో వీళ్ళేమో అసలు మాకు శాంపుల్ మీటర్స్ కూడా ఇచ్చేశారు, అవి మేము టెస్టింగ్ కూడా పంపించేశాం, ఆ రిజల్ట్స్ కూడా వచ్చేసాయని చెప్తా ఉన్నారు సార్ అధికారులు. అయ్యా పెద్దిరెడ్డి గారు, మీ కింద పనిచేసినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట ఇది. అదేవిధంగా మేము ఫర్ కన్క్లూడింగ్ అగ్రిమెంట్ బడ్జెటరీ అలొకేషన్ ఇస్ ఇమీడియట్లీ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు కనుక బడ్జెట్ లో అలొకేట్ చేసే డబ్బులు మాకు ఇచ్చేస్తే ఇమీడియట్ గా మేము ఈ వర్క్స్ కూడా పూర్తి చేసేస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా ప్రెజెంటేషన్ లో పెడితే మీరు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు ఆడతారా? ఇప్పుడు దీనికి చెప్పండి సమాధానం. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యవసాయ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం అన్న మాట నిజాం. ఇదిగోండి ఇవే ఆధారాలు. 6,500 కోట్ల రూపాయలు సుమారుగా విలువ చేసేటటువంటి మీటర్ల కొనుగోలులో 1,000 కోట్ల రూపాయలు కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్న మాట 100% నిజం. అది ఈనాడు పత్రిక రాసినా ఆంధ్రజ్యోతి పత్రిక రాసినా అవన్నీ కూడా పచ్చి నిజాలు. మీడియా అధిపతుల మీద ఆడిపోసుకున్నంత మాత్రాన ఇవాళ నిజాలు చెరిగిపోవు సార్. అదేవిధంగా ఇంకొక పక్కన ఇదే ప్రజెంటేషన్ లో అనేక రకాలైనటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి. ఏదైతే కడపకి చెందినటువంటి కంపెనీ చక్రం తిప్పుతుందని రాశారో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదే కంపెనీ కంటండి పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ పిఎస్పి ప్లాంట్స్ ఏర్పాటుకు సంబంధించి కూడా వీళ్ళకి వైఎస్ఆర్ కడప జిల్లాలో, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి సుమారుగా 900 మెగావాట్లు 1000 మెగావాట్లు సంబంధించినటువంటి ప్లాంట్ల ఏర్పాటును కూడా ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కట్టబెట్టేశారు. ఈ 2 ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి దాదాపుగా 1200 ఎకరాల భూమిని కూడా మేము ఇస్తున్నాం అని ఇదే ప్రెజెంటేషన్ లో రాశారు సార్. ఏదైతే కడప కంపెనీ జగన్ బినామీ కంపెనీ అనేటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి 1200 ఎకరాలు భూమిని కూడా ఇస్తూ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా మిగతా కంపెనీలు ఏమో తెలుసారు సార్, యాజ్ యూజువల్ రొటీన్ గానే అరబిందో రియాలిటీ, అదానీ గ్రీన్ ఎనర్జీ. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఏది మనం ప్రభుత్వం నుంచి దోచిపెట్టాలన్నా వాళ్ళు గుర్తొచ్చే కంపెనీలు 2-3, ఒకటి అరబిందో, రెండోది అదానీ, మూడోది ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి బినామీ కంపెనీలు. అంటే మీకు అరబిందో, అదానీ, హెట్రో, షిరిడి సాయి ఇట్లాంటి మీ బినామీ కంపెనీలు తప్పితే మీకు వేరే కంపెనీలు గుర్తుకు రావా? వేరే కంపెనీలకు అర్హత లేదా ఈ రాష్ట్రంలో? ఇవాళ పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి అరబిందో కంపెనీకి నంద్యాల దగ్గర సుమారుగా 350 ఎకరాలు 800 మెగావాట్లకు సంబంధించి అలాట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 650 ఎకరాలు 800 మెగావాట్లకు సంబంధించి అరబిందో కంపెనీకి, అదేవిధంగా అదానీకి సుమారుగా 1500 ఎకరాల భూమిని ఇంకా 1000 మెగావాట్లకు సంబంధించి అదానీకి అలాట్ చేస్తూ ఉన్నారు. అంటే అదానీ అరబిందో తప్పితే ఇంకా వేరే కంపెనీయే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకు రాదు. కడపలో ఉన్నటువంటి తన బినామీ కంపెనీ అయినటువంటి షిరిడి సాయి తప్పితే వేరే కంపెనీ గుర్తుకు రాదు అనడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఉన్నటువంటి అంశాలే చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి. రెండోది ఏం చెప్తా ఉన్నారు సార్, సబ్సిడీ డబ్బు టంచనగా రైతుల అకౌంట్లు వేసేస్తారా? మీరు
వేసేస్తే ఆ డబ్బులు మళ్ళీ మీరే డిస్కాములకు చెల్లించేస్తారా? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత టంచనగా సబ్సిడీ డబ్బులు డిస్కాములకి, పవర్ విద్యుత్ డిస్కాములకి చెల్లిస్తుందో కూడా ప్రభుత్వాన ప్రభుత్వ అధికారులే ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో వాళ్లే చెప్పారు సార్. ఇవాళ మనం చూసినట్లయితే ఆ ప్రజెంటేషన్లో గవర్నమెంట్ సబ్సిడీ ఎరియర్స్ యాజ్ ఆన్ 1/4/2022 April 1, 2021 నాటికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్కు సంబంధించి సబ్సిడీ రూపంలో చెల్లించాల్సినటువంటి బకాయిలంతా తెలిసి అక్షరాల 3238 కోట్లు. 3238 కోట్లు మీరు బాకీ ఉన్నారు సార్. ఇప్పటికే April 1, ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా ఎన్ని వందల కోట్లు పెరిగిపోయిందో ఆ లెక్కలు ఒకటి చూడాలి. 1,000 కోట్ల రూపాయలు సబ్సిడీ బకాయిలు ఉండి డిస్కాములకి మీరు రేపటి రోజున రైతులకు సంబంధించినటువంటి అకౌంట్లలో సకాలంలో డబ్బులు వేస్తారనడానికి ఏది నమ్మకం? ఏ రకంగా నమ్మాలి సార్ మీరు మిమ్మల్ని? 1,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బాకీ పెట్టినటువంటి మీరు రేపటి నుంచి విద్యుత్ కనెక్షన్లకు మీరు పెడుతున్నటువంటి మీటర్లకు గాను రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారనడానికి గ్యారంటీ ఏంటి? అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కరెంట్ కన్జంప్షన్ ఛార్జెస్ బాకీలు విద్యుత్ శాఖకి, వివిధ ప్రభుత్వ శాఖలు ఇవాళ డిస్కాములకు పెట్టినటువంటి బాకీలంతా తెలుసా? 9,102 కోట్ల రూపాయలండి. April 1, 2022 నాటికి 9,102. అరే మీ ప్రభుత్వ ఆఫీసులు బిల్లులే మీరు కట్టరు, సబ్సిడీ డబ్బులే మీరు ఇవ్వరు, ఇంకా రైతులు ఎలా నమ్మారు సార్ మిమ్మల్ని? ఇంకా నమ్ముతారా? 9,000 కోట్లు మీ గవర్నమెంట్ డిస్కాములకు పెట్టినటువంటి బాకీ మీరు రేపటి రోజున రైతులకు సకాలంలో డబ్బులు వేస్తారా? ఇవాళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వినియోగించుకున్నటువంటి కరెంట్ గాను వాళ్ళు పెట్టినటువంటి బాకీ 9,102 కోట్లు. అదేవిధంగా సబ్సిడీ బాకీ 3,238 కోట్లు. సుమారుగా ఈ ఆర్థిక సంవత్సరం April 1 నాటికే ప్రభుత్వం వివిధ డిస్కాములకు ఉన్నటువంటి బాకీ ఎంతండి? 12,040 కోట్లు. 12,340 కోట్లు ఇప్పటికే బాకీ ఉన్నారు సార్ పెద్దిరెడ్డి గారు. మీరు ఇంకా రేపటి రోజున రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు వేస్తారా? అది మేము నమ్మాలా? ఎవరికి చెప్తారు సార్ మీ పిట్టగదులు? అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం, ఈ సంవత్సరం లెక్క మనం చూస్తే నేను మీకు ఒక్క నెల ఫిగర్సే ఇస్తానండి. September మాసానికి గాను ఈయన గారి మాటల్లో ఎంత నిజముందో మీరు రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి. రేపటి రోజున మీ ఖాతాల్లో డబ్బులు పడావు, మీ కనెక్షన్లు పీకేస్తారు, విద్యుత్ అధికారులు వచ్చి మీ మెడ మీద కూర్చుంటారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 12,300 కోట్లు విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వం వినియోగించుకున్నటువంటి విద్యుత్కు కానివ్వండి, సబ్సిడీకి కానీ బాకీలు ఉన్నారు. ఒక్క సెప్టెంబర్ నెల ఈ ఆర్థిక సంవత్సరం మీరు చూసినట్లయితే సెప్టెంబర్ నెలలో సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డిస్కాములకు చెల్లించాల్సింది 926 కోట్లు, అయితే ప్రభుత్వం చెల్లించింది 203 కోట్లు అండి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే దాదాపుగా 700 కోట్లు ఎగ్గొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అదే